ఏపీలో వైఎస్ఆర్సీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. టీడీపీకి కీలకంగా ఉన్న కాపు నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ ఆమంచి పేరుతో పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. టీడీపీ నేత తోట త్రిమూర్తులు పార్టీలో చేరిక కార్యక్రమం తర్వాత ఆపరేషన్ ఆమంచి మొదలైంది. చాలా మంది పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ కనుమరుగవుతుందని, చరిత్రలో ఆ పార్టీ కనిపించదని విజయసాయిరెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే టీడీపీలో సీనియర్లు, కీలకమైన కాపు సామాజిక వర్గ నేతల్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. తోట త్రిమూర్తుల్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొదట్నుంచి తోటతో ఆమంచికి మంచి అనుబంధం ఉండడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. ఆపరేషన్ ఆమంచిలో భాగంగా త్వరలోనే మరికొందరు కాపు సామాజిక వర్గ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ బాధ్యతను కూడా అధినేత జగన్ ఆమంచికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదే ఉప్పులో మరికొందరు నేతలు త్వరలో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ కష్టాలు తప్పవు. మొదటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న కాపులు పూర్తిగా దూరమైనట్లేననే చర్చ మొదలైంది.